గుంటూరు దుర్గగుడి ధ్వంసం 14 నవంబర్ 2019. పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి 23 విగ్రహాల ధ్వంసం 21 జనవరి 2020. నెల్లూరు జిల్లా కొండపిట్రకుంటలో ప్రసన్న వెంకటేశ్వర ఆలయ రథం దగ్గర 14 ఫిబ్రవరి 2020. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్గర 6 సెప్టెంబర్ 2020. గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గొండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలు ధ్వంసం 16 సెప్టెంబర్ 2020. ఈ విధంగా 1, 2 కాదు, మచ్చు తొలక 21. జగన్మోహన్ రెడ్డి కేవలం హిందూ మతాన్ని సర్వనాశనం చేయాలని చేసినటువంటి పద్ధతి ఇది. ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్కరికి నేను చెప్పగలిగింది ఏంటంటే, 100% హిందువులందరూ కూడా అలర్ట్ అవ్వాలా, మన దేవుణ్ణి మనం కాపాడుకోవాలా, మనం చాలా గట్టిగా నిలబడాలి. ఇక్కడ అన్ని మతస్థులు వాళ్ళు ఉండొచ్చు, క్షమించాలి, మిమ్మల్ని బాధ పెట్టాలి కాదు, భయపెట్టాలి కాదు. మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, మీ మతాన్ని మీరు కాపాడుకోండి, మీ మతాన్ని హైలైట్ చేసుకోండి. అందరూ ఎవరు మతం వాళ్ళది, ఎవరి కుటుంబం వాళ్ళది, ఎవరి జిల్లా వాళ్ళది, ఎవరు మండలం వాళ్ళది, అలాగనే ఎవరి మతం వాళ్ళది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు మేల్కొని పక్క రాష్ట్రాలలో కూడా అది నచ్చక తిరగబడుతున్నారు. తెలుగు 2 రాష్ట్రాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా హిందువులు తెలుగు వాళ్ళు అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలా, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అటువంటి తిరగబడాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఇంకోటి చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ఉంటూ వైఎస్ఆర్సీపీలో కొంతమంది ఉన్నారు, అందరినీ కాదు, క్షమించాలా. కొన్ని కుక్కలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ కుక్కలు, అందరినట్లా క్షమించాలా. కొన్ని కుక్కలు ఎప్పటికీ కూడా ఇన్ని శాంపుల్ రిపోర్ట్స్ వచ్చినా ఇది నిజమని నిర్ధారణ అయినా ఇంతకుముందు చేసిన పరిస్థితులు వీటికి అనుకూలంగా ఉన్నా కూడా వెనకేసుకొని వస్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీరు కులం చూసుకున్నారు, ఇంకోటి చూసుకోవచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యం చూసుకొని కూడా ఓట్లు వేస్తుండొచ్చు. మీరు ఏది చూసి అతను వెనకేసుకొని వచ్చి ఓటేసినా తప్పు లేదు, కానీ ఆఖరికి చివరాఖరికి మనం నమ్మే హిందూ ధర్మం నుండి వెంకటేశ్వర స్వామిని నాశనం చేస్తున్నా కూడా మనం వెనకేసుకొని వచ్చినాము, జగన్మోహన్ రెడ్డి మంచోడు అన్నాడంటే మీరు ఖచ్చితంగా హిందూ ధర్మానికి వ్యతిరేకులు. మీరు హిందూ ధర్మాన్ని నాశనం చేయడంలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. మీ అందరికీ ఇప్పటివరకు మాట చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు రాజకీయంగా తప్పు చేస్తే ప్రజలు మిమ్మల్ని ఓడించారు, ఈసారికి వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నారు, మీ కుటుంబాలు నాశనం అయ్యే అవకాశం కూడా త్వరలో ఉంది, అవ్వాలని నేను కోరుకోవట్లే. ఇమీడియట్లీ చెప్పు తీసుకొని చంప మీద కొట్టుకొని, తండ్రి మా తప్పు అయిపోయింది, మాకు తెలిసి తప్పు చేసాం, మాకు తెలియక తప్పు చేసామని చెప్పులు తీసుకొని ఒక రోజంతా దబదబదబ కొట్టుకొని మా తప్పు అయిపోయిందని చెప్పుకోకపోతే మీ కుటుంబాలు, మీరు చేసిన పాపానికి మీ కుటుంబంలో ఉండే వాళ్ళు కూడా సర్వనాశనం అయిపోయే అవకాశం ఉంది. నేను చెప్పట్లేదు, ఇది హిందూ ధర్మం చెప్తుంది, హిందూ దేవాలయాలు చెప్తున్నాయి, హిందూ మతం చెప్తుంది, పండితులు పూజారులు చెప్తున్నారు, పెద్దవాళ్ళు చెప్తున్నారు. నేనేదో అవ్వాలని కోరుకోవట్లే, నేను అవ్వాలంటే అయిపోద్దా. కాబట్టి ఇమ్మీడియట్లీ మీరు మీ ఇళ్ళలో ప్రక్షాళన చేసుకొని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకోటి అన్నయ్య మాట్లాడతాడు, దీన్ని నేను కొంచెం లీడ్ ఇస్తా. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడ్వకేట్, ఇది కరెక్టే కదా, పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడ్వకేట్ అని ఒక వ్యక్తి నా దృష్టిలో ఒక గాడిద అని అనిపిస్తుంది, క్షమించండి. ఎందుకంటే మనిష పశువ, ఆయన మనిషి కాదు పశువు అని నేను అంటాను. ఎందుకంటే రోజా అన్నట్టు రోజా కొవ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం, పంది కొవ్వునే లడ్డులో వాడారు, రోజా కొవ్వునే లడ్డులో వాడారు, అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల లడ్డుకి ఉపయోగపడ్డాను, నా కొవ్వు తీసి పెట్టారంటుంది. నీ కొవ్వు జంతువైన రోజా కొవ్వు, మిగతా అడ్డగోలకు సంపాదించిన అడ్డగాడిదల కొవ్వు దేవుడు తగ్గించేస్తాడు, మీరే ఇబ్బంది పడక్కర్లేదు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఏమైందయ్యా, 350-400 ఉంటుంది, జంతువుల కొవ్వు 1500 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు, దానికన్నా కాస్ట్లీదే కదా వేసింది అంటున్నాడు. ఒక చిన్న మాట మాట్లాడతా, జుగుప్సాగా అనుకోవద్దు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి పొలావిడ అన్నం పెట్టి మ్యాక్సిమం ఏమేస్తుంది, పచ్చడి కూర ఒక పప్పు, లేదా కోడిగుడ్డు, లేదా చికెను, లేదా ప్రాన్స్ మటను. ఆయన వరకు తినే మటన్ భోజనం 300 ఉంటుంది. ఈడేడో బీహార్లో పెంట ఉంటుందంట, పెంట 3000 రూపాయలంట కేజీ, అది బీహార్లో దొరికే పంది పెంట 3000 రూపాయలంట కేజీ. పొన్నవోలు సుధాకర్ రెడ్డి
నువ్వు మటన్తో తింటేనే 300 అయితే మీ ఇంట్లో నేను పంది పెంట కలిపి పెడతా ఫ్రీగా నీకు, నువ్వు తిను. నువ్వు తినరా గాడిద, నువ్వు తినరా అడ్డగాడిద. హిందువుల ధర్మాన్ని నాశనం చేస్తుంటే నువ్వు అడ్వకేట్గా ఉండి ఏది మంచి ఏది చెడు ఏది పద్ధతి అని కూడా మినిమం ఆలోచించకుండా నేను గాడిదన్నా అడ్డగాడిదన్నా మించిన బూత్ ఏంటంటే కొవ్వు పదార్థాలు కలిపారు, నెయ్యి కన్నా విలువైన అట్టాడు. విలువ అనేది నువ్వు డబ్బులు పడి చెప్తావా? ఒక ఆచారం ఉండదా? ఒక ఆచారం, ఒక పవిత్రత, ఒక విశిష్టత, అంటే దేవుడు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఒక ఆలోచన ఉన్నదా? పూజారులు పండితులు అనాథ కాలం అంటే పురాతన కాలం నుంచి వచ్చినటువంటి విగ్రహ ప్రతిష్ట ఉన్నదా? దానికి సంబంధించిన ఒక ఫార్ములా, ఒక ఫండమెంటల్ థీరీ ఉండదా? నిన్ను ఎవడు అడ్వకేట్ చదువుకోమన్నాడు వాడి నెంబర్ చెప్పు. వాడిని కొట్ట ఫస్ట్ కుక్కను కొట్టేట్టు. నీకు మినిమం నాలెడ్జ్ లేదు, నీకు మినిమం తెలివితేటలు లేవు, నీకు మినిమం సెన్స్ లేదు. నువ్వు అన్నం తింటావు కదా, మటను కాస్ట్లీ కాబట్టి 300 రూపాయలు నిలబెట్టి తెచ్చుకుంటున్నావు. నేను పంది పెంట పెడతా నీకు, కాస్ట్లీ పంది పెంట తిను, పంది పెంట జ్యూసు తాగు. అడ్డగాడిదా, యాడ లాయరు నువ్వు, యాడ అడ్వకేట్ నువ్వు. నువ్వు నీ నుంచి ఎవడు ఇన్స్పిరేషన్గా పొందాలి? ఇక్కడ హిందూ మత ధర్మాన్ని విరుద్ధంగా మాట్లాడతా, ఈ విధంగా మాట్లాడతావా? ఒక మాట చెప్పండి, అది తప్పా కాదా అన్న చెప్పన్నా, నిజంగా చెప్పండి. కొవ్వు పదార్థం కలుపుతాము, అది ఎక్కువ రేటుగా అంటున్నాడు. నేను ఇంకోటి చెప్తున్నా, ఈ అడ్డగాడిదకే నేను విషం తెచ్చిస్తాను నీకు, మంచి విషం, 10,000 రూపాయల విషం. అన్నంలో పోసుకొని తిను, అన్నంలో పోసుకొని తిను, 10,000 రూపాయల విషం తెస్తా. అది సావా బతుక, చచ్చిపోతావా, మళ్ళీ తిరిగి బయటకు వస్తావా, నీకు అనవసరం. నీకేం కావాలంటే ఏదైనా తినే పదార్థం కాస్ట్లీ ప్రోడక్ట్ అయి ఉండాలి. నేను నీకు విష పదార్థం ఇస్తాను, నీకు అనవసరం, 5,000 రూపాయలు తాగి సావు. హిందువుల మనోభావాలు చంపే కన్నా నువ్వు తాగి చస్తే అందరం బాగుపడతాం. నీలాంటి అడ్డగాడిదలు ప్రపంచానికి అవసరం లేదు. ముందు ఇతర మీద వ్యతిరేకత చర్యలు హిందువుల మొత్తం ప్రవేశపెట్టాల్సిందిగా హిందువుల కాళ్ళ మీద పడి నేను బతిలాడుకుంటా ఉన్నాను. వెంకటేశ్వర స్వామి అందరికీ ఏమన్యాయం చేశాడు? ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తులు కూడా 10-15 మంది గన్మ్యాన్లు ఉండే వాళ్ళు కూడా, అనిల్ అంబానీ గారు కావచ్చు, ముఖేష్ అంబానీ గారు కావచ్చు, వాళ్ళ అమ్మగారు కావచ్చు, మిగతా అపర కోటీశ్వరులు కూడా అన్నీ వదిలేసి సర్వస్వం కిందే వదిలి మెట్ల మీద నడుచుకుంటూ పైకొచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళి అణుకుగా నిలబడి గోయిందా గోయిందా, ఆపద మొక్కలవాడా, అనాథ రక్షక, గోయిందా గోయిందా, తండ్రి నిన్ను ఆ రోజు నమ్ముకున్నావు, 1,000 కోట్లు సంపాదించావు తండ్రి, నీకేం కావాలో నేను చేస్తాను తండ్రి అనే గొప్ప గొప్ప వ్యక్తులు దేవుడు పెట్టిన భిక్షతో వాళ్ళే ఒప్పుకుంటుంటే ఈ అడ్డగాడిగితులకి వెంకటేశ్వర స్వామి అంటే విలువ లేదు. సంపాదించినారు, ఇసుక మీద సంపాదించారు, ఎర్రచంద్రం మీద సంపాదించారు, పథకాల మీద సంపాదించారు, ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా సంపాదించి ఆ వెంకటేశ్వర స్వామిని వదిలేస్తే ఏమయ్యేది? ఆ వెంకటేశ్వర స్వామిని వదిలేస్తే ఏమయ్యేది? వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని వదలడు. నేను చెప్తున్నాను కదా, నెలా నెలన్నరా మీరు గనక చెప్పు తీసుకొని చంప మీద కొట్టి తండ్రి తప్పు చేసేసామంటే మీ కుటుంబాలు కూడా నిలబడతాయి. చిన్న ఉదాహరణ, కుటుంబాలు పోతాయి అని చెప్పడానికి చిన్న ఉదాహరణ చెప్తున్నా. ధర్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తిరుమల తిరుపతి దేవస్థానం, సైలెంట్గా ఉండాలా? మీరు ఆ బ్యాచ్లో ఉండరు కొంచెం, ఏ బ్యాచ్ నేయకూడదు. రండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇప్పుడు శ్యామలారావు ఉన్నారు, అప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నారు. ధర్మారెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, బొమ్మల కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా టీటీడీ చైర్మన్గా పనిచేశారు. ఇది మనం వినాలా ఏంటంటే, అడ్డగోలుగా దైవ సాక్షిగా చెప్ప, నేను చెప్పిన ఈ మాటల్లో ఏది తప్పున్నా నా ఫ్యామిలీ నాశనం అయిపోద్ది. కోరుకోండి, ప్రజలు కోరుకోండి, ఆర్పీ తప్పు చెప్పుంటే ఆర్పీ ఫ్యామిలీ ఈజ్ గాన్, లేదంటే దాంట్లో భాగస్వామి అని ప్రతి ఒక్కడ ఫ్యామిలీలు అవుట్. కానీ దానికి ఒక చెప్పాను, మీరు చెప్పుతో కొట్టుకోండి, చంపల మీద చేత్తో కొట్టుకుంటే అవ్వదు, చెప్పుతో కొట్టుకొని పసుపు నీళ్ళతో కడిగి ఇంట్లో దండం పెట్టుకొని పూజలు చేస్తే ఓకే. ధర్మారెడ్డి ఈయన బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి పక్క బ్రోకరు, పైన ఈవోగా ఉంటూ లోకల్గా కొండ మీద జరిగే ప్రతి దాన్ని కూడా పూర్తిగా ముందుకు తీసుకెళ్ళి నాశనం చేసింది విత్తనం. ఇతను కొడుక్కి పెళ్ళి కుదిరి ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి కుదిరి ఎంగేజ్మెంట్ అయింది. ఈయన అధికారంలో ఉన్నప్పుడు కట్ చేస్తే ఒక మానసిక వ్యాధి వచ్చింది. మానసిక వ్యాధి వచ్చి బాడీ అంతా ఇబ్బంది పడిపోతే చనిపోయాడు.
ధర్మారెడ్డి కొడుకు చనిపోయాడు. ఎవరు కొడుకైనా మామూలుగా చనిపోతారు. ధర్మారెడ్డి కొడుకు చనిపోవడం అనేది ఇక్కడ ప్రత్యేకత. ధర్మారెడ్డి కొడుకు ఎందుకు చచ్చిపోయాడు అంటే ధర్మంగా లేడు కాబట్టి చచ్చిపోయాడు. ధర్మారెడ్డి కొడుకు, ధర్మారెడ్డి కొడుకు ధర్మంగా లేడు. ధర్మారెడ్డి కొడుకు కాదు, ధర్మారెడ్డి ధర్మంగా లేకపోవడం వల్ల కొడుకు కొట్టింది అది. ఇక్కడ ఇంకో పాయింట్ మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సింది ఏంటంటే, ధర్మారెడ్డి కొడుకు చనిపోయాడు. ఇదొక విచిత్రం అయితే, ధర్మారెడ్డి కొడుకు చనిపోయిన తర్వాత పెద్దకర్మ 11 రోజులకో 13 రోజులకో 15 రోజులకో 9 రోజులకో పెడతారు. దాన్ని ఆడ్ నెంబర్ అంటారు, బేస్ సంఖ్య అంటారు. బేస్ సంఖ్యలోనే ఉంటుంది 9, 11, 13. ఆ రోజులు కూడా కాకుండా పెద్ద కర్మ చేయకుండానే తిరుమల కొండ మీదకి వచ్చాడు. ఎంత అపవిత్రం చేశాడంటే, ఎంత అరాచకం అంటే, హిందూ సాంప్రదాయాల ప్రకారం ఇంట్లో మనిషి చనిపోయినప్పుడు గుమ్మం దాటి కానీ ఆ ఊరు దాటి కానీ మ్యాక్సిమం బయటికి రారు. ఇది నిజమా కాదా? నిజమేనాన్న? అది మైల్ అంటారు. అంటే ఇంట్లో మనిషి చనిపోయినప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక విశిష్టత ఉంటుందో, అంటే దాని దగ్గర పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాడి దగ్గర మనం మేలుకోవాలి. కానీ సంబంధం లేకుండా తిరుమలకి వచ్చి తిరుమలని దృష్టి పట్టించాడు అంటే అతని దృష్టిలో తిరుమల అనే దానికి విలువ లేదు, హిందూ మతానికి నిబద్ధత లేదు. కాబట్టి దయచేసి వాళ్ళు వ్యతిరేకించాలి. ఈ పొన్నవలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ చొప్పు తీసుకొని కొట్టాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక మంచి ఉద్దేశం మీకు చెప్తున్నా, నేను ఏదైనా మర్చిపోతే మీరు అడగండి, ఎందుకంటే తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే ఇది జనాలకు తెలియాలి కాబట్టి. మూర్తి గారితో కూడా అది రిక్వెస్ట్ చేశా. ఈయన మన అన్న మ్యూజిక్ డైరెక్టర్, సంగీత దర్శకులు షకీల్ ఆయన పేరు. చాలా సినిమాలు చేశారు, గంధర్వ, దర్జా, రణౌంటు, ఇలా ఇప్పుడు భవిష్యత్తులో మంచి సినిమాలు చేస్తున్నాడు. కష్టం, ఇక్కడ కూడా ఎదగాలంటే చాలా కష్టం, పోతాడు ముందుకి. అలాంటి వ్యక్తి మీకు చెప్పాల్సింది ఏంటంటే, మెయిన్గా ఈయన ఒక ముస్లిం, షకీల్ బాయ్. వీళ్ళ తమ్ముడు పేరు షమ్ము షేర్. ఇక్కడ గౌరవించాల్సింది ఏంటంటే, ఇతను చేసుకుంది, వీళ్ళ ఆవిడ సింగర్, ప్రముఖ సింగర్ నేహ. ఆవిడ ఒక హిందువు, ఈయన ఒక ముస్లిం. ఇప్పుడు నేను ఈ బొట్టు పెట్టుకుంది కూడా ఈయనింట్లోనే. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా ఒక ఎత్తు అయితే, నేను ఇప్పుడు ఈ బొట్టు పెట్టుకొని ఆ వెంకటేశ్వరుని దండం పెట్టుకొని వచ్చింది ఈయనింట్లోనే. ఇతను ఒక ముస్లిం, వీళ్ళ వైఫ్ పేరు నేహ, పక్క హిందువు. ఈ ఇంట్లో రెండు ఉంటాయి, ఓ పక్కది ఉంటుంది, ఓ పక్కది ఉంటాయి. ఈయన బిర్యానీ వాళ్ళు తెగ తింటారు, ఆవిడ చేసే చేపల కూర ఈయన తింటాడు. ఇద్దరు కలిసి ఈరోజు హ్యాపీగా ఉన్నారు, ఏ గొడవ లేదు. నేనే దానికి ప్రథమ సాక్షి. నేనే రోజు ఇంటికి వస్తూ ఉంటా, కనబడతా ఉంటా. అంత నాకు సన్నిహితుడు, ప్రముఖ అంటే అందులో నెల్లూరు కూడా, నెల్లూరు అవడం వల్లనే కాదు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఈయన కూడా ఈ ప్రెస్ మీట్ పెడుతున్నా అన్నప్పుడు భావోద్వేగానికి గుర్తయ్యి, గూజ్ బంప్స్ అయ్యి నాకు ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తున్నాయి అన్నాడు. అంటే ఒక ముస్లిం, నేను ముస్లిం అని పదే పదే నొక్కుతున్నానంటే ఏదో తక్కువ అని కాదు స్వామి. ఆయనది ఒక మతం, మనది ఒక మతం, వీళ్ళది ఒక మతం. ఈ మతం మనల్ని ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ మతానికి ఏం దొమ్మ? ఈ మతానికి ఏమి ఏమి తలకాయ నొప్పా? నేను అందరిని అండవులే, కొంతమంది అంటున్నా. అమాయకమైన క్రిస్టియన్ మతస్థులు కూడా ఉన్నారు, అమాయకమైన క్రిస్టియన్ మతస్థులు ఉన్నారు. కూలి పడిగిపోయి కుటుంబాన్ని గడుపుకోవడానికి కూడా నాకు మతం వద్దురా బాబు, నేను ఎవరి దగ్గరైనా పనిచేస్తానని చెప్పే నిరుపేద క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇవేం పడుచుకోరు, అహంపారం బట్టి, అహంకారం బట్టి, జంతువులు కొవ్వుబట్టిని బట్టి కొంతమంది మాత్రం ఇలా ప్రవర్తిస్తారు. కాబట్టి షకీల్ గారు కూడా ఈయన చెప్పే మాట చాలా అమూల్యమైంది.